పార్లమెంటులో బీజేపీ వాళ్ళు, బీజేపీ కేంద్ర మంత్రులు, అలాగే షిండే నాయకత్వంలో ఉన్న శివసేన ఎమ్మెల్యేలు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ఇద్దరే నాయకులు ఉంటారు. ఒకళ్ళు అధికార పార్టీలో ప్రధానమంత్రి అయితే ప్రతిపక్షాలు నడిపించే పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల, దేశంలో జరుగుతున్న అన్యాయాల పట్ల బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా వారికి రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రజా సంక్షేమ సమస్యల పట్ల సమాధానాలు చెప్పలేక ఒక దుష్ట ప్రచారాన్ని చేస్తూ ఒక దుర్బుద్ధితోటి రాహుల్ గాంధీ గారిని హత్యాయత్నం చేసే విధంగా, మనిషిని చంపడానికి ప్రయత్నించే విధంగా కేంద్ర మంత్రుల్ని, బీజేపీ ఎన్డీఏ పాలక ఎమ్మెల్యేలని రెచ్చగొట్టి అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్, అతను 4 కోస్తా అని చెప్పిన రాజీవ్ గాంధీ గారు అన్నాడు. కాంగ్రెస్ శ్రేణులు కనుక రాహుల్ గాంధీ గారు కనుక మాకు చెబితే రాజీవ్ రతన్ సింగ్ అనేవాడు కేంద్ర మంత్రిగా కాదు, వాడు నియోజకవర్గంలో కూడా తిరగలేడు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం పట్ల, భారతదేశ రాజ్యాంగం పట్ల ఆయనకున్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్లమెంటు సాక్షిగా మోడీ, అమిత్ షా, కేంద్ర హోంమంత్రి శాంతి భద్రతలు వివాదాలు జరిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కేంద్ర మంత్రులు, బీజేపీ అలాగే ఎన్డీఏ మంత్రులు అందరూ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత అమిత్ షా గారి పైన, మోడీ గారి పైన ఉంది. కాబట్టి శాంతి భద్రతలు కాపాడే విధంగా మీరు బీజేపీ రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి చేత క్షమాపణ చెప్పించాలి. పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పించాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యాచరణలో మేమందరం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాడి బీజేపీని భారతదేశం నుంచి తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో వస్తాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, అందరినీ కులమతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రతిపక్షంలో ప్రశాంతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, రాజ్యాంగానికి బద్ధంగా ప్రజా సమస్యల పట్ల పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు చెప్పే ప్రశ్నలకి దమ్ముంటే మీ బీజేపీ వాళ్ళు కానీ, ఎన్డీఏ వాళ్ళు కానీ సమాధానాలు చెప్పండి. అవన్నీ ఎదుర్కోలేక రిజర్వేషన్లు రద్దు చేస్తామంటారు, ముస్లింకులు రిజర్వేషన్లు ఉండకూడదు అంటారు, అలాగే మీకు ఇష్టం వచ్చినట్టు జమిలీ ఎన్నికలు అంటారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య దేశమా, నియంత్రిత దేశమా? ఆలోచించండి. రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది ఈ బీజేపీ మత ఉగ్రవాదుల్ని తరిమి కొడితే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవాలా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పని సవినయంగా తెలియజేసుకుంటాను. వత్తిలాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం.